నేను అనిత నాగరాజ్ ఎందుకన్నా అది నీ మాటలలో నువ్వే. అదే అన్న, అంటే 2008లో అన్న నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద అనితావో అనిత అందరు వినే ఉంటారు, అనితావో అనిత నా అందమైన అనిత. అప్పుడు ఆ పాట అంతా ఎంత సెన్సేషనల్ అందరికీ తెలుసు. పాట రిలీజ్ అయిన తర్వాత ఇంకా ప్రేక్షకులకు అర్థమైతే లేదు, నువ్వు ఒక్కసారి ఆ పాట పాడితే అప్పుడు అర్థమైతుంది. నా ప్రాణమా నన్ను విడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలల కూడా నీ రూపం నన్ను కలవరపరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే. నువ్వొక చోట నేనొక చోట నిన్ను చూడకుండానే క్షణముండలేనుగా, నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవే, నా గుండెకు గాయం చేయకే. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచ, ప్రతిక్షణము ధ్యానిస్తూ పసి పాపన చూస్తా, విసుగురాని నా హృదయం నీ పిలుపుకై ఎదురు చూసే, నిన్ను పొందని జన్మే నాకెందుకనంటుందే, కరుణిస్తావో కాటేస్తావో, నువ్వు కాదని అంటే నే శిలనవుతానే, నన్ను వీడని నీడవు నీవే, ప్రతి జన్మకి తోడువు నీవే, నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరి వాణ్ణి చేయకే. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, ఏదో రోజు నా పైన ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలో, చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్నా ఒట్టేసి చెబుతున్నా, రావో పిరి ఆగు వరకు నేను ప్రేమిస్తూనే ఉంటా. అనిత అనిత నిజంగా సూపర్ సూపర్ వాడినావు అన్న. థ్యాంక్ యూ అన్న. ఆ గొంతు నువ్వు ఏడ చేయించుకున్నావు అన్నట్టే ఉన్నది ఆ గొంతు కూడా. అప్పుడు 15 ఏళ్ళ కింద ఎట్లున్నదో గొంతు ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఏందా రహస్యం ఏంది? బేసిక్గా అంటే నేను పెద్దగా సంగీతం నేర్చుకున్నది కూడా ఏం లేదన్న. ఇంట్లో అందరు సింగర్స్, నాన్న వాడేది, అమ్మ వాడేది, తమ్ముడు చెల్లి అందరు ఏంటంటే మాతో చిన్నపాటి కళాకారుల కుటుంబం. 2008లో ఈ పాట పట్టుకుని చాలా దిక్కులు తిరిగింది అన్న. 2008లో ఈ పాట అప్పుడంతా ఫోక్ నచ్చేది అన్న. ఫోక్ ఇండస్ట్రీ ఫస్ట్ లవ్ సాంగ్, అసలు లవ్ సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్లో ఫస్ట్ లవ్ సాంగ్ ఇది. అప్పటి వరకు ఇట్లాంటి ప్రయత్నం చేసింది అంటే స్టార్టింగ్ మనతోటే స్టార్ట్ అయింది ఒక లవ్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్స్లో. అంటే ఈ పాట ఎవరు వింటారా మాకు ఇప్పుడు చేస్తారు అని చాలా 1.5 ఇయర్ అంటే మా ఊరు పక్కన కమలాపూర్ మాది ఈటల రాజేందర్ సార్ వాళ్ళ కాన్స్టెన్సీ, అక్కడ ఒక మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ఆల్బమ్ చేస్తుండ్రు వాళ్ళు, 8 పాటలు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు సురేంద్ర అన్న వాళ్ళు ఉంటారు. అయితే అందులో 8 పాటలలో నాదొక పాట అంటే ఆల్రెడీ వాళ్ళ ఆల్బమ్తో ఓకే అయిపోయింది, వాళ్ళు మనిషికి డబ్బులు వేసుకొని చేస్తుండ్రు ఆల్బమ్. అన్న నా దగ్గర కూడా ఒక పాట ఉందన్న వినండి మీకు నచ్చితే పెట్టండి అని అంటే ఈ పాటనే పెట్టిన. పాపం వాళ్ళు ఏంటంటే నా కోసం ఒక పాట వాళ్ళు అందులోకి వెళ్ళి తీసేసి ఈ పాట యాడ్ చేసారు. నేను అప్పుడు ఆ కాలంలో ఏంటంటే నా దగ్గర ఒక 3000 ఉంటే నేను కూడా ఇచ్చేసి అప్పుడు వాళ్ళకి అంటే అందరు మనిషి సహకారం చేసుకుంటాం. పాట వెనుక ఒక బాధ అని ఉండాలా, ఒక కష్టం అని ఉండాలా, లేకపోతే దీని వెనుక ఒక ఖచ్చితంగా ఒక నేపథ్యం అనేది అయితే ఉంటుంది? అంత ఈజీగా ఆ మాటల ఒడవడిక అనేది కుదరడం అనేది చాలా కష్టం. నిజంగా అనిత అనే అమ్మాయి నీ లైఫ్లో ఉండేనా? అవునన్నా, నాకు డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసిన.
అంటే ఫస్ట్ టూ సెల్ లో ఉండే మధ్యలో హ్యాండ్ ఇస్తే రాసిన పాట అనిత పాట. లవ్ ఫెయిలియర్ లవ్ ఫెయిలియర్ ఎందుకు లవ్ ఫెయిల్ అయింది కానీ అదే చెప్తున్నా కదా పల్లెటూళ్ళలో ఎట్లా ఉంటాయి అంటే పల్లెటూరు అంటే మా ఊరేం కాదు అనితది అంటే కొంచెం క్యాష్ ఫీలింగ్స్ అవి ఉంటాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏంటంటే అబ్బాయి వద్దమ్మా అబ్బాయి నేను ఇట్లా నువ్వు సంట పనులు చేస్తే మేము చనిపోతాను అమ్మాయిని బెదిరించుడు అది అంటే మధ్యలో డ్రాప్ అయిపోయింది పర్లేదు నేను కూడా ఏంటంటే అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ ఆమె కదా అంటే ట్యూషన్లో మంచిగా ఉండవు కదా ఇప్పుడు అమ్మాయికి నా ప్రేమను ఎట్లా ఆమెకు చెప్పాలి అసలు ఎట్లా అర్థం చేసుకుంటా అంటే ఒక పాట రూపకంలో ఫస్ట్ బేసిక్గా నేను ఆర్కెస్ట్రా సింగర్ని అంటే స్టేజ్ మీద అంటే ఫస్ట్ సాంగ్ నేను రాయడం అది తర్వాత చాలా పాటలు రాసినాను ప్రేమ ప్రయాణం సినిమాకి రాసిన ఆ సినిమా కూడా రిలీజ్ అయింది ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ కుమార హనంకొండల భిక్షపతి మా బాగా ఇచ్చానికి రికార్డింగ్ స్టూడియో అందులో కూడా చాలా అంటే ఆ లోకల్ అది స్టూడియోస్ చాలా ఉన్నాయి అక్కడ ఆసన్పర్తి భరత్ వాళ్ళు ఇంకా చాలా స్టూడియోస్ అక్కడ ఉండుకుంటే ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యిందన్న ఎందుకంటే అక్కడ ఎంతైనా కానీ సముద్రం అంతా ఇక్కడ పెట్టుకొని అక్కడ చెరువులో చేపలు పడితే ఎట్లా అని చాలామంది నువ్వు ఇక్కడికి వచ్చే నీకు పేరుంది కదా నువ్వు ఉండంటే ఇక్కడే మా ఓన్ బ్రదర్ తమ్ముడు కృష్ణంరాజు ఉంటాడు కూకట్పల్లిలో తమ్ముతో ఉంటున్నా అనిత స్టోరీ ఎట్లా ఎండింగ్ చేసినావు మరి అది చెప్పినా కదన్న అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ చేసేసారు వాళ్ళకి అమ్మాయికి మ్యారేజ్ అంటే నాకు పేరు వచ్చే వరకే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది అప్పుడు నా పేరు మీద చరణ్రాజ్ సార్ సినిమా కూడా చేసింది కదా నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అనే ఒక సినిమా కూడా చేసిండు సినిమా కష్టాలు అప్పుడు కూడా కొన్ని ఏంటంటే చాలా ఇబ్బందులు గురి కావాల్సి వచ్చింది ఆ సినిమా బాధలు భరించలేక మధ్యలో అప్పుడు మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది పెద్ద పెద్ద సినిమాలు ఆగిపోయినాయి 2010లో అప్పుడే ఉద్యమం స్టార్ట్ అయింది 2009 2010లో ఆ ఉద్యమం స్టార్ట్ అయింది సినిమా మధ్యలో ఆగిపోయింది అసలు సినిమా రిలీజ్ అయిద్దా కాదా చాలా కష్టాలు అప్పుడు ఆ సార్ చరణ్రాజ్ సార్ ఆయన ఓన్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయన ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేసి మొత్తానికి అయితే కష్టాలలో సినిమాలు అయితే రిలీజ్ చేసినా ఆ పాట మీ లవ్ ఫెయిల్ అయింది కాబట్టి ఆ పాట రాయాల్సి వచ్చిందని అంటూ లేకపోతే అనిత నాగరాజు ఒకవేళ లవ్ ఫెయిల్ కాకపోయింటే నేను ఎంబీఏ స్టూడెంట్ నన్ను చదువుకున్నట్టున్నా అక్కడ ఆల్రెడీ పాల్వంచలోనే ఎంబీఏ చేస్తున్నప్పుడు అక్కడ అప్పటికే పాట మొత్తం ఎక్కడ చూసినా అదే పాట అప్పుడు G24 ఛానల్ వాళ్ళు నన్ను దొరకబట్టి